హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్వేత. ఎలాగున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? కిడ్స్ కోసము పొటాటో స్మైలీస్ ఎలా తయారు చేయాలో చూద్దామా. నేను ఇక్కడ 4 పొటాటోస్ హాఫ్ కట్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇది మనము ఎటువంటి లంప్స్ లేకుండా ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నేను వీడియో క్లిప్పింగ్ లో చూపించిన విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనము 1 కప్ బ్రెడ్ పౌడర్ అండి, నేను ఇది 4 to 5 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ ని గ్రైండ్ చేసుకున్నానండి, అది నేను 1 కప్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది నేను 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇప్పుడు మనము స్పైసెస్ యాడ్ చేసుకున్నాము. టేస్ట్ కి సరిపడ్డ సాల్ట్, టేస్ట్ కి సరిపడ్డ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ స్పూన్ జీలకర్ర. స్పైసెస్ అంటే మరీ ఎక్కువ కాదండి, ఓన్లీ ఈ 3 మాత్రమే నేను యాడ్ చేశాను. మొత్తము కార్న్ ఫ్లోర్, బ్రెడ్ పౌడర్, ఉప్పు, కారము, అలాగే ఇవన్నీ కూడా మనము బాగా కలిసేలాగా కలుపుకున్నాము. చేతులకి ఆయిల్ పట్టించుకొని వేళ్ళకి ఇలా కలుపుకోనండి. సో చూస్తున్నారు కదా, ఎంచక్క బాగా మిక్స్ చేసుకున్నాము మనము. ఎటువంటి లంప్స్ ఉండకూడదండి. ఇది మనము 30 మినిట్స్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను 30 మినిట్స్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్న తర్వాత ఇలా అయిందండి. మనము హాఫ్ క్వాంటిటీ ఇలా తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా చేసి పెట్టుకున్న బాల్స్ ని మన అరచేతులకి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. నేను వీడియో క్లిప్పింగ్ లో చూపించిన విధంగా మీరు రౌండ్ గా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు మనము ఇది వచ్చేసి స్ట్రా అండి, మనము జ్యూస్ తాగుతాం కదండి, ఆ స్ట్రాతో మనము ఐస్ ని పెట్టుకున్నామండి కళ్ళు. ఇప్పుడు మనము స్మైలీ వచ్చేసి మనము స్పూన్తో నేను ఇలా పెట్టేస్తున్నాను. సో అన్ని ఇలాగే చేసుకోవాలండి. చవెలిగిచ్చి బాండ్రీ పెట్టుకున్నాను. బాండ్రీలో డీఫ్రైకి సరిపడ్డ ఆయిల్ని నేను తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న స్మైలీస్ ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. కిడ్స్ కి ఈవినింగ్ టైం స్నాక్స్ గా చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయండి, కిడ్స్ కూడా చాలా బాగా ఇష్టపడతారు. బాగా ఫ్రై అయ్యేదాకా మనము 2 సైడ్స్ టర్న్ చేస్తూ ఫ్రై చేసుకున్నాము. బాగా క్రిస్పీగా ఉంటాయండి. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకోకండి, లో టు మీడియం పెట్టుకోండి. మనకి బాగా పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, దాదాపు మనకి కలర్ చేంజ్ అయిపోయింది. ఇంకాసేపు మనము ఫ్రై చేసుకుందాము. టూ సైడ్స్ ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి లోపల కూడా బాగా ఫ్రై అయిపోతుంది అన్నమాట.
సో ఇప్పుడు మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి. టిష్యూ పరిచి పెట్టిన ఒక ప్లేట్ లోకి మనం తీసుకుందాం. ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా ఆ టిష్యూ బాగా పీల్చేస్తుంది. ఎంతో ఎమ్మీ ఎమ్మీ ఉండే పొటాటో స్మైలీస్ రెడీ అయిపోయినాయి. మనం సాస్ తోటి సర్వ్ చేసుకుంటే సాస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.